भारतीय చట్టాలను తప్పకుండా పాటిస్తామని వీటికి అనుగుణంగా నడుచుకుంటామని ట్విట్టర్ మినహా 7 సోషల్ మీడియా సంస్థలు భారత ప్రభుత్వానికి హామీనిచ్చాయి। ఈ మేరకు సమాచార ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖకు లేఖలు పంపాయి। ఇండియాలో తమ ప్రధాన సమన్వయ అధికారులు నోడల్ కాంటాక్ట్ సిబ్బంది గ్రీవెన్స్ ఆఫీసర్ నియామకాలకు సంబంధించిన వివరాలను 7 సోషల్ మీడియా సంస్థలు షేర్ చేశాయి। టెలిగ్రామ్ కు గూగుల్ ఫేస్బుక్ వాట్సాప్ వంటివి గైడ్ లైన్స్ కి లోబడి ఉంటామని స్పష్టం చేశాయి। ఈ నూతన నిబంధనలు తమకు సమ్మతమేనని పేర్కొన్నాయి। ఈ సంస్థల ఉద్యోగులు ఇండియాలోనే పనిచేస్తుండాలని వారు భారతీయులే అయి ఉండాలన్న ప్రధాన నిబంధన వీటిలో ఉంది। కాగా ట్విట్టర్ మాత్రం ఈ రూల్స్ పై ఇంకా తమ స్పందనను తెలియజేయలేదు। అయితే ఇండియాలో పనిచేసే తమ న్యాయవాద సంస్థే తమ నోడల్ కాంటాక్ట్ పర్సన్ గా గ్రీవెన్స్ ఆఫీసర్ గా వ్యవహరిస్తుందని ఈ సంస్థ పేర్కొంది। ప్రభుత్వానికి ఏవైనా అనుమానాలు వస్తే ఈ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది। తమ నిబంధనల అమలుకు కేంద్రం వీటికి 3 నెలల సమయం ఇచ్చిన విషయం తెలిసిందే। గత ఫిబ్రవరి 23న కేంద్రం వీటికి నూతన మార్గదర్శకాలను జారీ చేసింది। అయితే తమ యూజర్ల ప్రైవసీకి భంగం కలిగేలా తాము ప్రవర్తించే ప్రసక్తే లేదని అంటూ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు ఎక్కినప్పటికీ ప్రభుత్వం దీనిపై వివరణ ఇస్తూ యూజర్ల ప్రాథమిక హక్కుల పరిరక్షణ మొదట తమ పరిధిలోకి వస్తుందని దీనిపై మీరు ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొంది। వార్తల వెనుక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి।